हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु मीकु भीमवरं राजुल कोड़ी पलाव एला चेयालो चूपिस्तानु। ई पलाव स्पाइसीगा टेस्टीगा उंटुंदी। चाला मंदि अडुगुतू उंटारंडी, मी भीमवरंलो राजुलु पलाव बागा चेस्तारंट कदा अनि। अंदुकने नेनु ई वीडियो चेस्तुन्नानंडी। दीनिकि कावाल्सिन मसालालंडी, ओक स्पून सोंपु, ओक 25 लवंगालु, चिन्न बिर्यानी पुव्वु, कोंचें दासिन चेक्क, చిన్న అనాస్ పువ్వు, ఒక 5-6 యాలకులు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 అంగుళాల అల్లం ముక్క, చిన్నవైతే 2 వెల్లుల్లిపాయలండి, అదే పెద్దదైతే ఒకటి తీసుకోండి సరిపోతుంది, బిర్యానీ ఆకులు 4। ఈ మసాలాలు 1/2 కిలో రైస్ కి సరిపోతాయండి। నేను ఇప్పుడు 1/2 కిలో రైస్ తో బిర్యానీ చేస్తున్నాను। ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిక్సీ పెట్టుకోవాలండి। బిర్యానీ ఆకు మిక్సీ చేయకూడదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సెపరేట్ గా మిక్సీ పెట్టుకోండి। 1/2 కిలో రైస్ కి 1/2 కిలో చికెన్ తీసుకున్నాను। ఇప్పుడు చికెన్ ను శుభ్రంగా నీట్ గా కడిగి పెట్టుకున్నానండి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ salt, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, మీకు చూపించిన మసాలాలు గ్రైండ్ చేసానండి, అందులో సగం మసాలా వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సగం వేస్తున్నానండి, 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టించాలండి। బాగా కలుపుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది। దీనిపైన మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటానండి। ఆ 1/2 అవర్ పక్కన ఉంచడం వల్ల చికెన్ బాగా మ్యాగ్నేట్ అవుతుంది। 1/2 అవర్ అయిపోయిందండి। ఇప్పుడు ఈ చికెన్ ని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను। స్టవ్ మీద పెట్టుకొని చికెన్ ఉడకబెట్టుకోవాలండి। చికెన్ లో ఫ్లేమ్ లోనే ఉడకబెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు। చికెన్ 5 నిమిషస్ నుంచి ఉడుకుతందండి, ఎలా ఉందో చూద్దాము। చికెన్ లో వాటర్ అసలు వేయలేదండి, అయినా ఎంత వాటర్ వచ్చిందో చూడండి। ఈ వాటర్ అంతా ఇగిరే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఈ వాటర్ అంతా ఇగిరే వరకు ఉడకబెట్టుకోండి చికెన్। చికెన్ ఉడికిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుంటున్నాను। పలావ్ కి 1/2 కిలో రైస్ తీసుకున్నానండి। ఆ రైస్ వాష్ చేసుకుని వాటర్ వేసి 1/2 అవర్ నానబెట్టి ఉంచానండి। 4 పచ్చి మిరపకాయలు, కొంచెం కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ, బిర్యానీ ఆకు, జీడిపప్పు, 1/2 కిలో రైస్ ఈ గ్లాస్ తో 2 గ్లాసులు అయ్యింది। నేను తీసుకున్నది బాస్మతి రైస్ కాదండి, సోనా మసూరి। ఇప్పుడు వంతుకి 2 వంతులు పడతాయి వాటర్ అందులో। ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను। ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి। మా ఇంట్లో ఆయిల్ కొంచెం తక్కువ వాడతామండి, మీకు కావాలంటే ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి। ఆయిల్ వేడెక్కింది, ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుని చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకుని వేపేసుకుంటున్నానండి। భీమవరం రాజుల పలావులో ఈ ఉల్లిపాయలే స్పెషల్ అండి, చీలికలు చేసుకొని వేపుతారు అందరూ, కానీ భీమవరం రాజులైతే ఇలా చిన్న ఉల్లిపాయలు ఉల్లిపాయ పలంగానే తీసుకొని వేపిస్తారండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలి ఉల్లిపాయలు। పలావ్ తినేటప్పుడు ఈ ఉల్లిపాయ కూడా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్। ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయండి, పక్కకు తీసుకుంటున్నాను। ఈ పలావ్లో ఉల్లిపాయలు అడిగి మరీ వేయించుకుంటారండి అందరు ఈ పలావ్ తినేటప్పుడు। ఉల్లిపాయలు తీసేసుకున్నామండి, అందులో ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకోవాలండి। ఇవి దోరగా వేగినయి, ఇందులో ఇందాక పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి సగం, అది వేసుకుంటున్నాను। ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు రైస్ వాటర్ లేకుండా తీసుకుని వేసుకోవాలండి। ఇందులో ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకునండి, కలుపుకుంటున్నాను। ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకుని, ఇందాక పక్కన పెట్టుకున్న గరం మసాలా ఉంది కదండి అది కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి। ఈ రైస్కి మసాలా అంతా బాగా పట్టుకుని రైస్ చాలా టేస్ట్ వస్తుందండి, ఇలా బాగా వేపుకోవాలండి। రాజుల పలావ్కి అసలు టేస్ట్ అంటే ఈ రైస్ వేపుకోవటంలోనే ఉందండి, రైస్ బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుందండి పలావ్। భీమవరం రాజుల పలావ్ అంటేనండి బాస్మతి రైస్ చిట్టుముచ్చలతో కాదండి, సోనా మసూరితోనే రాజుల పలావ్ చేస్తారు। మా భీమవరంలో పలావ్ అసలు కట్టెల పొయ్యి మీద చేసేవారండి మా చిన్నప్పుడు। పలావ్ గిన్నె పైన మూత పెట్టి పైన నిప్పులు వేసేవారండి, మూత పైన
కింద నుప్పుల సెగకి పైన నుప్పుల సెగకి పలావ్ చాలా బాగా మగ్గేదండి మంచి టేస్టీగా ఉండేదండి పలావ్ ఇప్పటికీ మా భీమవరంలో ఫంక్షన్స్కి మ్యారేజ్లకి కట్టెల పొయ్యి మీదే చేయిస్తారండి పలావ్ ఈ రోజుల్లో ఇంకా కట్టెల పొయ్యిలు అందుబాటులో లేవు కదండి అందుకని ఇలా కుక్కర్లోనే రాజుల పలావ్ చేసేసుకుంటున్నాము రైస్ బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఉడకబెట్టుకుని చికెన్ ఉంది కదా అది కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకొని పక్కన వాటర్ వేడి చేసుకుంటున్నాను కదండి వాటర్ కూడా వేడెక్కిపోయి ఇప్పుడు ఈ వాటర్ ఈ రైస్లో వేసేసుకుని ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి ఒకసారి ఈ వాటర్లో సాల్ట్ అది సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి నాకైతే సరిపోయిందండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు నిమ్మకాయ ఉంది కదండి ఆ నిమ్మరసం కూడా ఇందులో పిండేసుకుంటున్నాను ఇప్పుడు 4 స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలండి నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి పలావ్ వేపించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్ రానివ్వాలండి 2 విజిల్ వచ్చినాయి ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి 15 మినిట్స్ అయ్యింది ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము పలావ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడివేడి పలావ్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఈ పలావ్ చేసేటప్పుడు మొత్తం మా అపార్ట్మెంట్ అంతా వచ్చేస్తుందండి మసాలా స్మెల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి భీమవరం రాజుల కోడి పలావ్ రెడీ అయిపోయిందండి ఇంకా తినడమే ఆలస్యం చూస్తుంటేనే నూరు ఊరిపోతుందండి మీరు కూడా ఈజీగా ఇలా పలావ్ చేసుకుని టేస్ట్ చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్